హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1962 ఏప్రిల్ 7న తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కోయంబత్తూరులో ఒక మలయాళ కుటుంబంలో నరసింహన్ దంపతులకు జన్మించింది స్నేహ నరసింహన్ అలియాస్ సరళ అలియాస్ కోవై సరళ. కోవై సరళ గారికి నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. కోవై సరళ గారు చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ సినిమాలు చూసి ఆయనకు పెద్ద అభిమాని అయిపోయారు. అప్పటి నుంచి తను కూడా సినిమాల్లో నటించాలనుకుంది. కానీ వాళ్ళింటి ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండేది కాదు. ఆమెతో సహా ఇంట్లో 7 ఉండేవారు. 7 పెంచడం వాళ్ళ నాన్నగారికి భారంగా ఉండేది. అయినా కూడా కోవై సరళ గారు ఆమె చెల్లెళ్ళు ఉన్నంతలో ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకునేవారు. అయితే సరళ గారు పెద్దవారు కావడం చేత ఇంటి పనులు వంట పనుల్లో వాళ్ళమ్మగారికి సహాయం చేస్తుండేది. పైగా ఇంటి ఆర్థిక పరిస్థితులు సరళ గారికి బాగా అర్థమవడంతో చిన్నప్పటి నుంచి పెద్దగా అల్లరి చేసేవారు కాదు, బాధ్యతగా వ్యవహరించేది. అయితే ఆమెలో ఎప్పుడూ సినీ పరిశ్రమ మీద ఇష్టము తగ్గలేదు. ఒకవేళ తగ్గినా దూరదర్శన్లో గాని సినిమా థియేటర్లో గాని ఎంజీఆర్ సినిమాలు చూసి మళ్ళీ ఉత్సాహం తెచ్చుకునేది. స్కూలుకి వెళ్ళినా కూడా తన ఆలోచనలు సినిమాపైనే ఉండేవి. ఆమె 1973 ప్రాంతంలో ఒకరోజు థియేటర్లో ఎంజీఆర్ సినిమా వచ్చిందని ఉత్సాహంతో చూసింది. ఆ సినిమా చూసి వచ్చాక వాళ్ళమ్మగారు, నువ్వు సినిమా చూసే డబ్బులతో మనందరము ఒక పూటైనా అన్నము తినొచ్చు అన్నారు. అప్పటి నుంచి సరళ గారు వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేవారు కాదు. కోవై సరళ సినిమా పరిశ్రమలో ప్రయత్నాలు చేస్తానన్నప్పుడు వాళ్ళమ్మగారు మొదట వద్దన్నారు. కానీ ఆమె నాన్నగారు చెల్లెళ్ళు ప్రోత్సహించారు. అప్పటికే సరళ గారు తన ప్రతిభతో ఇంట్లో వాళ్ళని, స్కూల్లో టీచర్స్ని, స్నేహితుల్ని నవ్వించేవారు. నీళ్ల కొలాయిల దగ్గర బాగా ఎంటర్టైన్ చేసేవారట. దాంతో చాలా మందికి నమ్మకం ఉండేది ఆమె ఖచ్చితంగా సినీ పరిశ్రమలో అవకాశాలు సంపాదిస్తుంది అని. కొంతమంది ఆమె ప్రతిభను చూసి, నువ్వు సినీ పరిశ్రమలో ప్రయత్నించు, మంచి భవిష్యత్తు ఉంటుంది అనేవారు కూడా. ఆ మాటలు ఆమెకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేవి. అయితే మొదటి నుంచి హీరోయిన్గా అవ్వాలనే ప్రయత్నించింది గాని కమెడియన్ అవుతానని అస్సలు ఊహించలేదు ఆమె. ఆమె నాన్నగారికి తెలిసిన కొంతమంది నాటక సంస్థలో ఉన్నారు. వాళ్ళ ద్వారా సినీ ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ఆమె ఫొటోస్ని కొన్నింటిని నాటక సంస్థ వారికి, మరికొన్నింటిని సినిమా ఆఫీసులకి చేరవేసింది. ఆ ఫొటోస్ కొంతమంది డైరెక్టర్స్కి అందాయి. ఆ సమయంలో అంటే 1978 అంటే కోవై సరళ గారు 9వ తరగతి చదువుతున్నప్పుడు డైరెక్టర్ కృష్ణ గారు విజయ్ కుమార్, కేఆర్ విజయల్ని పెట్టి వెళ్ళితరం అనే సినిమా ప్లాన్ చేశారు. అందులో విజయ్ కుమార్ చేతిలో మోసపోయే ఒక 35 అమ్మాయి పాత్ర అది. ఆ పాత్ర కోసం కోవై సరళ గారిని పిలిపించి మేకప్ టెస్టు, కాస్ట్యూమ్ టెస్టు, డైలాగ్ టెస్టు చేయించి ఎంపిక చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా హాఫ్ శారీలో అమాయకురాలుగా, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ శారీలో పరిణితి చెందిన అమ్మాయిలా చాలా బాగా నటించింది కోవై సరళ. ఎలాంటి రిహార్సల్ లేకుండా కేవలం స్పాట్లో డైరెక్టర్, కో డైరెక్టర్ చెప్పినట్లు చేసేయడంతో ఆ సినిమా డైరెక్టర్ కృష్ణన్ గారు, అలాగే ఆ సినిమాలో నటించే నగేష్ గారు ప్రశంసించారు కూడా. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే స్నేహగా ఉన్న తన పేరుని సరళగా మార్చారు. సరళగా మార్చిన కొన్ని రోజుల తర్వాత ఆ పేరుకి ముందు కోవై అనే ఒక పదాన్ని చేర్చి కోవై సరళగా తన పేరుని మార్చారు. వెళ్ళితరం సినిమా 1979 విడుదలైంది. వెళ్ళితరం సినిమా చూసి కె భాగ్యరాజు గారు ముందనై ముడిచ్చు అనే సినిమాలో అరుక్కుని అనే పాత్ర ఇచ్చారు. అప్పుడు ఆమె 10వ తరగతి చదువుతుంది. ఇందులో కోవై సరళ గారి పాత్రకి కొంచెం కామెడీ టచింగ్ ఉంటుంది. అప్పటి నుంచి ఆమెలో ఒక మంచి కమెడియన్ ఉందని గ్రహించి అప్పుడప్పుడు అలాంటి పాత్రలే వస్తుండేవి. ముందనై ముడిచ్చు సినిమాకి ఆర్థిక ఇబ్బందుల వలన 2 ఆలస్యంగా అంటే 1983 విడుదలైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత కోవై సరళ గారికి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. తన 3వ సినిమా వైదేహి కతిరుంతల్, సుందర రాజన్ గారు దర్శకులు. 4వ సినిమా రజనీకాంత్ హీరోగా నటించిన తంబిక్కు ఎంత ఊరు. విజయకాంత్తో కలిసి 2 సినిమాల్లో నటించింది ఆమె. మొత్తం 5 సినిమాలు 1984 విడుదలయ్యాయి. కోవై సరళ గారు ఎప్పుడైతే కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారో హీరోయిన్గా చేయకూడదని నిర్ణయించుకున్నారు. పైగా హీరోయిన్గా చేస్తే ఒక 4-5 సినిమాలతో తన కెరియర్ ముగిసిపోతుందని, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే రకరకాల పాత్రలు పోషిస్తూ లాంగ్ టైమ్ ఉండొచ్చని భాగ్యరాజా లాంటి
కొంతమంది శ్రేయోభిలాషులు సలహా చెప్పడంతో ఆమె మనసులోంచి హీరోయిన్ అనే కోరికని తీసేసింది. ప్రతి సంవత్సరం దాదాపు 8 నుంచి 10 సినిమాల్లో నటిస్తూ పూర్తిగా చదువుని ఆపేసింది. తను సంపాదించిన డబ్బులతో ఇంటి బాధ్యతలు చూస్తూ చెల్లెళ్లను చదివించింది. వారికి మంచి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసింది. వాళ్ల పిల్లల్ని తన పిల్లలగా భావించింది. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆమె తన పెళ్లి గురించి పూర్తిగా ఆలోచించడమే మానేసింది. తను పెళ్లి చేసుకుంటే భర్తతో ఉండిపోవాలి కాబట్టి, ఒకవేళ నటించినా ఆ డబ్బులు భర్త కుటుంబానికే చెందుతాయి కాబట్టి, అలాగైతే చెల్లెళ్ళు తల్లిదండ్రులు అనాథలైపోతారని ఆమె భావించి తన పెళ్లి విషయం ఎక్కడా ప్రస్తావించొద్దనేసింది ఆమె తల్లిదండ్రులకు. 1995 నాటికి దాదాపు 120 సినిమాలకు పైగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 1995 బాలుమహేంద్ర గారి దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన సతీ లీలావతి సినిమాలో కమలకి భారీగా నటించి తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ సినిమాలో కోవై సరళ గారు పోషించిన పళని అమ్మాల్ శక్తివేలు పాత్రతోనే ఈ సినిమా సగం హిట్ అయిపోయింది అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో డబ్బు అవడంతో కోవై సరళ గారికి తెలుగులో కూడా అభిమానులు ఏర్పడ్డారు. నిజానికి కోవై సరళ గారు 1987 మోహన్బాబు హీరోగా నటించిన వీరప్రతాప్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన ఆమె పేరు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత 91 అమ్మ కడుపు చలన, 92 పెళ్ళాం చెబితే వినాలి, 93 పెళ్ళామా మజాక, 94 కుంటిపుత్రుడు, భైరవాదీపం వంటి సినిమాల్లో నటించి పరిశ్రమ వరకే తన పేరు పరిమితమైంది. కానీ బయట ప్రపంచానికి తెలియదు. 1995 వచ్చిన సతీలీలావతి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో తెలుగులో 96 నుంచి మంచి కామెడీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. అక్కడమ్మాయి, ఇక్కడబ్బాయి, పెళ్ళి, మామా బాగున్నావా, గోపుర దీపం, సుప్రభాతం వంటి సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అలాగే 2000 క్షేమంగా వెళ్లి లాభంగా రెండి సినిమాతో కుటుంబ ప్రేక్షకులకి దగ్గరయ్యింది. ఈ సినిమాలో ఆమె చేసిన కామెడీ కూడా చాలా బాగుంటుంది. నువ్వే కావాలి, తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలలో బ్రహ్మానందంకి జోడీగా నటించింది. బ్రహ్మానందం చేసే కామెడీ పండడానికి కారణం కూడా కోవై సరళ గారి రియాక్షనే. మృగరాజు సినిమాలో తనకంటే 6 పెద్దయిన మెగాస్టార్కే తల్లిగా నటించి మెప్పించింది. హనుమాన్ జంక్షన్, సందడే సందడి, ఓ చిన్నదాన, ఒట్టేసి చెబుతున్నా, ఎవడిగోల వాడిది, పెళ్ళైన కొత్తలో, స్టైల్, భాగ్యలక్ష్మి బంపడ్రా, దేశముదురు, సీమశాస్త్రి, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, సుడిగాడు, కిక్ 2 వంటి సినిమాల్లో దాదాపు 280 పైగా సినిమాల్లో నటించి తెలుగులో కూడా తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంది. కోవై సరళ బ్రహ్మానందం కాంబినేషన్ కోసం చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్, స్టార్ హీరోలు ఎదురు చూసేవారంటే అతిశయోక్తి కాదు. 2000 నుండి 2015 వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు మార్కెట్ చేశాయి కూడా. కోవై సరళ గారు మలయాళంలో, కన్నడలో మరో 30 వరకు నటించారు. మొత్తం సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు 768 నటిస్తే అందులో 20 నుంచి 30 విడుదలవ్వలేదు. కోవై సరళ గారు 3 పాటలు కూడా పాడారు. ఇప్పుడు టీవీ సీరియల్స్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. కోవై సరళ గారికి 2000 రాయలసీమ రామన్న చౌదరి సినిమాలోనూ, అలాగే 2003 వచ్చిన ఓరిని ప్రేమ బంగారంగాను సినిమాలో నటనగాను 2 నంది అవార్డ్స్ వరించాయి. అలాగే తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా వరించింది. ఇవే కాక ఇంకా ఆమె ఒడిలో అనేక అవార్డ్స్ వచ్చి పడ్డాయి. ఏది ఏమైనా ఎనలేని విజయ తీరాలకు చేరిన కోవై సరళ గారు ఇప్పుడు కుటుంబ పరిస్థితులలో వాళ్ల చెల్లెళ్ళకి కొంత దూరంగానే ఉన్నారు. ఎవరి కోసమైతే ఆమె జీవితం త్యాగం చేసిందో వాళ్లే ఇప్పుడు ఆమెను దూరం పెట్టారు. తన కుటుంబం కోసం, చెల్లెళ్ల కోసం బ్రహ్మచారిణిగా ఉండిపోయిన ఆమె ఈరోజు అదే కుటుంబం తనని దూరం పెట్టింది. తన బంధువులు కొడుకుని దత్తత తీసుకుని ఇప్పుడు ఆమె పెంచుకుంటున్నారు. ఇలాంటి వారు ఇంకా విజయ తీరాలకి అందుకోవాలని మనం మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్
కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.